బ్రేకింగ్ న్యూస్, జగన్ తిరుమల సందర్శనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జగన్ తిరుమల సందర్శనపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. తిరుమల పర్యటనలో జగన్ పై దాడికి కుట్ర ప్లాన్ చేశారు అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. జగన్ పర్యటనలో ఆటంకాలను సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్ పై దాడికి కుట్ర చేశారు అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్ ఈ దాడికి కుట్ర పన్నారు అంటూ వైసీపీ ఆరోపణ చేస్తోంది. డబ్బులిచ్చి గూండాలను రెచ్చగొడుతున్నట్లుగా సమాచారం ఉంది అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. వైసీపీ చేసిన ట్వీట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయటానికి, వాహనంపై కోడిగుడ్లతో దాడి చేయటానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించారు అంటూ వైసీపీ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సైట్ నుంచి, అఫీషియల్ పేజీ నుంచి ఈ ట్వీట్ చేశారు. తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ గారిపై దాడికి కుట్ర. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకోబోతున్న వైఎస్ జగన్ గారు తిరుమల పర్యటనలో ఆటంకాలను సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ గారిపై దాడికి భానుప్రకాష్ రెడ్డి, కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలను పురుగొల్పుతున్నట్లుగా సమాచారం ఉంది అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయటానికి, వాహన శ్రేణిపై కోడిగుడ్లు వేయటానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను పురమాయించినట్టుగా తెలుస్తోంది అంటూ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ గారి తిరుమల పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని బయటపడుతున్నావా సీబీఎన్ అంటూ ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లోకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. లోకేష్, జగన్ పర్యటన కొన్ని గంటల ముందు వైసీపీ చేసిన ట్వీట్ను ఎలా చూడాలి? దీనిపై జనసేన, బీజేపీ, టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఎస్ రోహిత్, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఇటు తిరుమల శ్రీవారి లడ్డూలో జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారము పూర్తిగా కూడా దుమారం రేపుతున్నటువంటి వేళ ఆయన పర్యటన అనేది కొద్దిగా ఆసక్తికరంగా సంతరించుకున్నటువంటి పరిస్థితి తిరుపతిలో. అయితే ఖచ్చితంగా ఆయన పర్యటనని అడ్డుకుంటాం. ఆయన తిరుపతికి సంబంధించి అలిపిరి కేంద్రంగానే డిక్లరేషన్ ఇస్తే మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ఇప్పటికే కూడా బీజేపీ నేతలు భీష్మిక్చి కూర్చునవడమే కాకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆసక్తికరంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారిక వెబ్సైట్లో, ట్విట్టర్లో కావచ్చు, ఎఫ్బీలో కావచ్చు, ఒక పోస్ట్ని అయితే పోస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర దారులు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి భానుప్రకాష్ రెడ్డి, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు మనుషుల్ని పురమాయించి మరీ జగన్మోహన్ రెడ్డి పైన ప్రత్యక్షంగా దాడికి, అదేవిధంగా వాహన శ్రేణి పైన గుడ్లతో దాడి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారు. అందుకు కావాల్సినటువంటి మనుషుల్ని డబ్బులుంచి పురమాయించుకున్నారు అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికారిక పేజ్లో తాము పోస్ట్ చేసినటువంటి ఈ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనం రేకిస్తున్నటువంటి పరిస్థితి. తిరుమలకు గనక వైఎస్ జగన్ విచ్చేసి స్వామివారి దర్శనం అనంతరం కూడా అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, లడ్డూ వ్యవహారం పైన ఏదైతే నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పినటువంటి వ్యవహారమో పూర్తిగా అవాస్తవం అని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ నిజం బట్టబయలవుతుందా అనేటువంటి భయపడుతున్నావా సీబీఎన్ నారా చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆ ట్వీట్ యొక్క సారాంశం. అయితే ఖచ్చితంగా ఏదైతే నన్నటి నుంచి కూడా తిరుపతిలో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నడుమే కొనసాగుతుంది. మరోవైపు తిరుపతిలో జిల్లా వ్యాప్తంగా కూడా 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడమే ఇప్పటికే ఆ ఎస్పీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం నుండి మనం చూసాం ఇటు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు తిరుపతి పర్యటన అంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చిన్న లీడర్ల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఇతరత్ర ప్రధానమైనటువంటి నేతలకి హౌస్ అరెస్ట్కి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ అలాంటి పరిస్థితి కనుక దాపురిస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనుక అడ్డుకునేటువంటి ప్రయత్నం కనుక బీజేపీ నేతలు కావచ్చు, కూటమిలో ఉండేటువంటి మరి ఏ ఇతర పార్టీ నేతలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా తాము ఊరుకోబోము, తమను నిరూపించేటువంటి ప్రయత్నం చేసి రెట్టింపు ఉత్సాహంతో ఉద్రేకంతో ముందుకు దూసుకెళ్తామే తప్ప ఉండే ప్రసక్తి అయితే లేదని కూడా ఆరోపణలు చేసింది జగన్ తిరుమల పర్యటన కొన్ని గంటల ముందు. సో కూటమి నేతలు పెద్ద కుట్ర పన్నారండి, కూటమి నేతల రియాక్షన్ ఏంటి? అంటే భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నేతలు, కిరణ్ రాయల్ వాళ్ళ రియాక్షన్ ఏంటి?
ఎస్ ఖచ్చితంగా వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, ఏదైతే జగన్ తిరుమల పర్యటన ఉందో ఇప్పటికే స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ న్యాయ వ్యవహారంతో పూర్తిగా కూడా యావత్తు హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని తిరుమలకి శ్రీవారి దర్శనానికి అర్థం వస్తున్నాడు. ఇన్ కేసు వస్తున్నప్పటికీ కూడా తాను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటూ యావత్ హిందూజానికి కూడా తాను క్షమాపణ చెప్పడమే కాకుండా డిక్లరేషన్ ఇస్తే దాడి వ్యతిరేక నినాదాలు చేయించడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్న సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా అక్కడ? వాళ్ళు ప్రత్యక్షంగా హెచ్చరికలు అయితే దాడి చేస్తున్నారు, హెచ్చరికలు అయితే మాత్రము చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డిక్లరేషన్ అనేది కంపల్సరీ అనేది వాళ్ళ నినాదం నిన్నటి నుంచి కొనసాగుతుంది. ఆ దిశగా కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో ఉండేటువంటి ఓ ప్రైవేట్ హోటల్లో కూటమి నేతలు అందరూ కూడా సమావేశమయ్యారు. ఏ విధంగా జగన్ని ఈ కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తూ అంటే ఆ పార్టీలకు సంబంధించి ప్రధానంగా హైకమాండ్ సంబంధించి ఎలాంటి ఆదేశాలు అందాయి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి అనేటువంటి తీరుతో కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశం సారాంశము ఇంకా తెలియాల్సి ఉంది, అంటే ఏ రకమైనటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు అని. అయితే ప్రస్తుతం అయితే మాత్రం అధికారిక టీడీపీ తరపు నుంచి అయితే మాత్రం పార్టీ అధిష్టానం నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నిలువరించేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి అఫీషియల్గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీకి సంబంధించి అయితే మాత్రం ఆ బీజేపీ అధినేత అయినటువంటి పురంధరేశ్వరి ఖచ్చితంగా ఒకటే చెప్పింది, డెకరేషన్ విషయంపై తాము చాలా సీరియస్గా ఉన్నాం, డెకరేషన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని. ఆ దిశగా బీజేపీకి సంబంధించినటువంటి తిరుపతి నేతలు అయితే మాత్రం అదే ఓటు పైన స్టికాన్ అయిన ఉన్నారు, ఖచ్చితంగా డెకరేషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తామని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉండే. మరోవైపు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకూడదని పోలీసులు హెచ్చరికల నేపథ్యం మరోవైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇతరత్ర హిందూ సంఘాలు కావచ్చు, లేదా మఠాధిపతులు లేదా ప్రజా సంఘాలు కావచ్చు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయా? ఒకవేళ ఇన్కేస్ చేస్తే పోలీసులు వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రమే తిరుపతికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతాయి అనేది పూర్తిగా ఆసక్తికరమైనటువంటి వాతావరణం తిరుపతిలో నెలకొనిందని మాత్రం చెప్పొచ్చు రోహిత్. రైట్ లోకేష్. జగన్ తిరుమల పర్యటనపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు, అది కూడా కాలినడకన వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు, రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. జగన్ ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై ఒకవైపు సందిగ్ధత కనిపిస్తూ ఉన్న సమయంలో వైసీపీ ఒక ట్వీట్ చేసింది. తిరుమల పర్యటనలో జగన్పై దాడికి కుట్ర చేశారు అంటూ వైసీపీ ట్వీట్ చేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. జగన్ పర్యటనలో ఆటంకాలను సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్పై దాడికి కుట్ర చేయాలి అని కూటమి నేతలు భావిస్తున్నారు అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, టీడీపీ నేతలు ఈ దాడికి కుట్రకు పన్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. డబ్బులిచ్చి కొంతమంది గూండాలను రెచ్చగొడుతున్నట్లుగా తమ దగ్గర సమాచారం ఉంది అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహనంపై కోడిగుడ్లతో దాడి చేయడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. మరి వైసీపీ ట్వీట్ను మీరేమనుకుంటున్నారు? జగన్ పర్యటన గురించి మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.